జిల్లా ఎస్పీ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల స్టిక్కర్లను అనాధికారంగా వాహనాలపై స్టిక్ చేసే వారిపై రంగంపేట పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఎవరైనా సరే ద్విచక్ర వాహనాలు కార్ల మీద ప్రెస్ పోలీసు అడ్వకేట్ రెవెన్యూ ఫేక్ స్టిక్కర్స్ గా వేసి తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంగంపేట ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. నకిలీ స్టిక్కర్లు పెట్టుకుని పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే చర్యలు తప్పవన్నారు. అడ్వకేట్ బండ్ వచ్చింది ఇప్పుడు. రెవెన్యూ ఫేక్గా ఎవరైనా స్టిక్కర్ చేసుకుని ఆ వాహనాల్లో తిరుగుతూ అలా చలామణి అవుతూ ఎవరైనా సరే పోలీసులు తప్పుదోవ పట్టించే విధంగా అలాంటి వాహనాలని మేము గుర్తించి ఈరోజు వారిని వారి మీద పోలీస్ పరంగా శాఖాపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము చేసినటువంటి సుమారు 10 రోజుల్లో మేము ప్రత్యేకంగా అలాంటి రేపు పాయింట్ అవుట్ అవ్వలేదు. ఎవరైనా సరే తర్వాత రాబోయే రోజుల్లో కూడా నకిలీ ఫేక్ స్టిక్కర్స్ పెట్టుకుని పోలీసులు తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే పోలీస్ పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా ఎస్పీ గారి ఎండాపూర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా పెద్దాపురం సీఐ గారు శ్రీ జయకుమార్ గారి పర్యవేక్షణలో ఇదంతా కొనసాగడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా సరే ఇలా ఫేక్ స్టిక్కరింగ్ కలిగి వాహనాలను ఎవరైనా గుర్తించినట్లయితే మండలంలో పోలీసులకు